ప్రత్యేకంగా ఎవాంజలిస్ట్ అని పేరు పొందా నెంబర్ వన్ అని. 250 కోట్లు ఫాలోవర్స్, 750 కోట్లు అంటే 1 in 3. 7 యుద్ధాలు ఆపాను దేవుని కృపలో. 17 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ నామినే అయ్యాను 7 కంట్రీస్ నుంచి, ఈ సంవత్సరం బీజేపీ నుంచి. 4, ప్రపంచంలో ఎవరికి పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి అవకాశం ఎవరు నాకు తప్ప. అది ముస్లిం పార్లమెంట్ అయిన సుడాన్ అవ్వచ్చు, రవాండా బురుండి యుద్ధ దేశాలు అవ్వచ్చు, ఐవరీ కోస్ట్ లాంటి పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి. ప్రపంచంలో గాంధీ మొదలుకొని ఆడామ్ మొదలుకొని ఈరోజు వరకు ప్రైవేట్ సిటిజన్స్ ఆపర్చునిటీ లేదు. 5, 40 లక్షల వితంతువులకు, 3,10,000 అనాథులకు, 7 కోట్ల దరిద్ర బీదలకు భోజనం పెట్టాం, రెస్క్యూ చేసాం, రిలీజ్ చేసాం. ఇలాగ ప్రపంచంలో ఏకైక మానవుడిని 2 747లు ఈరోజు కూడా ఉన్నాయి, వాట్ కమర్షియల్, వాట్ విఐపీ పార్ట్. ఇలాగ లిస్ట్ చెప్పుకొని పోవాలంటే 8లో నెంబర్ 1, అనేకుల్లో నెంబర్ 2, నెంబర్ 3. అది ఎవరి వలన అయింది? కేవలం యేసు కృప, దేవుని కృప, మా తల్లిదండ్రుల ప్రార్థన. నాలో ఏమి లేదు. 10th ఫెయిల్ అయ్యాను, తర్వాత బిఏ డిస్కంటిన్యూ చేశాను సెకండ్ ఇయర్. నా ఫారం మీరు చూస్తారు రేపు మండే. ప్రపంచంలో ఎక్కడా 100,000 రూపాయల ఆస్తి లేదు, కేవలం $2,000 అప్పు క్రెడిట్ కార్డు ఉంది. తెల్లవారు 3 గంటలకి నా భార్యకి $1,000. ఇది నీతి నిజాయితీ. అంటే తప్పు నింపితే నన్ను క్యాన్సిల్ చేస్తారు. ఇది కేపాల్. 300 కోట్లు ఉందని ఒకడు, 500 కోట్లు ఉందని ఒకడు, 80 కోట్లు ఉందని ఒకడు. వాళ్ళకు ఉన్నాయి 300,000 కోట్లు, 600,000 కోట్లు దొంగ డబ్బు, తెల్ల డబ్బు 300 కోట్లు, 30 కోట్లు. కోటి తిప్పలు అన్న తరహాలో ఓటు కోసం నోటు తిప్పలు పెడుతూ పగటి వేషగాళ్లను తలపించే నేతాశ్రీలు మన ఇళ్ల ముందు క్యూ కట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా, తస్మాత్ జాగ్రత్త. ఓటర్లను ఆకట్టుకునేందుకు బార్బర్గా, టైలర్గా, వంటవాడిగా ఇలా ఒకటేమిటి దశావతారాలతో కనికట్టు కట్టేందుకు రాజకీయ నేతాశ్రీలు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా, తస్మాత్ జాగ్రత్త. క్రిస్టియన్స్కి, పాస్టర్స్కి టికెట్ ఇచ్చాం, జర్నలిస్ట్కి ఇచ్చాం, మహిళలకి, ముస్లిమ్స్కి టికెట్ ఇచ్చాం. ఇదన్నీ నీతి. వికలాంగులకి ఇచ్చాం. మాకున్న ఓట్ బ్యాంక్ వాళ్ళందరికీ కలిసి లేదని మీకు తెలుసు. అలాగని మనం గెలవాలి అంటే, ఇంకో మాట చెప్తున్నా, సడన్గా 30 April రావాల్సింది, 11 వచ్చింది, ఈరోజే లాస్ట్ డేట్. బి ఫారాలు, ఏ ఫారం, నేను వరీ అవుతున్నా. అర్థమైందా మీకు? నేను వరీ అవుతున్నా. మీడియా మిత్రులారా, మా లిస్టు తీసుకొనైనా మీరు కాల్ చేయండి, లేదా మీకున్న రెబల్స్, తెలుగుదేశం, వైసీపీ, వైఎస్ఆర్సీపీ ఎవ్వరూ గెలరు గనక విత్డ్రా చేసుకుందరు, మా ఫారంతో కూడా వేసేయండి. గెలవాలి అంటే హెలికాప్టర్, ప్రజాశాంతి పార్టీ. 30-40 ఓట్లు నూటికి ఎక్కడా తక్కువ లేవు, 70-80 ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఉన్న మొత్తం 3 పార్టీలకు ఉన్న దానికంటే డబల్ ఉంది. అది మీరు మీ ఛానల్ ద్వారా రుజువు అయిపోయింది ఈ 2-3 రోజులు. అయినా మీ ఛానల్లో ఇది కొంచెం 2 వారాల ముందు చేస్తే ఎంత బాగుండు. 20 February నుండి March 20 వరకు నన్ను ఎందుకు బహిష్కరించారు? ఆ చింతమ నేను ప్రభాకర్ని తిట్టానని చెప్పారు. అది చూసారా, ఆయన ఒప్పేసుకున్నాడు, సభాష్. అంటే ఎందుకు తిట్టానో ఆయన ఎవరో నాకు తెలియకుండా, అంటే ఆయన దళితులను బుల్షిట్ అన్నాడని. ఇంకొక ఆయన, నా భార్య దళిత, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక దళితుల అమ్మాయిని, బాధ వేసింది, తిట్టా, వెంటనే క్షమించేశా. నాకు కోపం 1 నిమిషం ఉంటుంది, ప్రేమ 1 సంవత్సరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నా చుట్టూ ఉన్నాడు, చూసి సురేష్ ఇక్కడ నిలబడ్డాడంటే కారణం ఏంటి? ప్రేమ ఉండబట్టే. రమేష్ ఇంకా ఇక్కడ నిలబడ్డాడంటే కారణం ఏంటి? ప్రేమ ఉండబట్టే. వాళ్ళు నా బిడ్డలు, నా తమ్ముళ్ళు, నా మిత్రులు. ఏరా వింటున్నావా సురేష్, నీ పేరు ఎందుకు పోడుతున్నాను రా, నువ్వు టీడీపీ ఏజెంట్ అయినా నీ పార్టీ ఓడిపోతుందిరా చిత్తు చిత్తుగానా. నీ సైకిల్ కుప్ప కుమ్మ కుమ్మం ఏది నాకు వద్దు వద్దు, అవన్నీ వద్దు. ఇవన్నీ వైరల్కి అనమాట మీకు ఇస్తుంది, చేసుకోండి. ఏమైతే చేసుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. మీడియా మిత్రుల్ని, ఇండిపెండెంట్ల్ని, తెలుగుదేశం, జనసేన, ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఉన్న రెబల్సే కాదు,
వాళ్ళు అప్లికేషన్లు వేసుకున్నా మీరు గెలవాలంటే హెలికాప్టర్, ఓడిపోవాలి అంటే పగిలిపోవాలంటే ఆ తుప్పడిపోయిన సైకిళ్ళు, ఆ తుప్పడిపోయిన ఫ్యాన్లు. అందుకే కదా మళ్ళీ విజయశారెడ్డి వెళ్ళి కూర్చున్నాడు.